ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకా కొన్ని గంటలు వాళ్ళకి నోకలు రాసున్నాయక్క. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కానీ నువ్వేం ఫికర్ గాకు, నా తాన ఫాస్ట్ ఛార్జర్ ఉన్నది. గంటల 100% ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. గా తర్వాత చూద్దాం దీని ఫ్యామిలీ సంగతి. నేను నా లైఫ్ లో ఎన్నో సిచ్యువేషన్ ని ఫేస్ చేశాను. మీరు నన్ను భయపెట్టలేరు. నేను మీకు వంగి ఉంటాననుకోవటం మీ మూర్ఖత్వం. మీరు నన్ను ఇక్కడ ఉంచడం మీకే ముప్పు. ఎందుకంటే నేను చావడానికైనా తెగిస్తాను, కాని నా ఆత్మాభిమానాన్ని చంపుకోను. ఇంకా చూస్తారేంద్ర, దీన్ని తోల్కబండ్రీ. ఒక మృగం నిన్ను వేటాడడానికి కాపు కాసింది తల్లి. ఆ మృగాన్ని పెంచిన ఇంకో 2 క్రూర మృగాలు నీతో తలపడతాయి. నువ్వు ఆ మృగాల గుహలోకి వెళ్తావు తల్లి. నువ్విప్పుడు రూమ్ల పడేసిన పిల్లివి, వరుడు తప్ప ఏం చేయలేవు. నీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. 4 గోడల మధ్య పడేస్తే పిల్లి కూడా పులవుతుందన్న విషయం మీకు తెలియకపోవటం చాలా ఫన్నీగా ఉంది. ఏడ తిరగబడితే మెడలు ఎరగబడతాయి. ఇది గంగూ యాదవ్ ఇల్లు పిల్ల, గేడన్నీ రివర్స్ లో ఉంటాయి. ఫోన్ ఆన్ అయ్యేలోపు నీ తరీకా మార్చుకో. నీ పానం ఎందుకు కాపాడిందో నీకు ఈపాటికే సమజై ఉండాలి. మనకి సాతిస్తే లైఫ్ లగ్జరీగా ఉంటది. జర సోచాయించుకో. లంచ్ టైం అవుతోంది, ఇంటర్వ్యూ ఇప్పటికి అయిపోయి ఉండాలి. జానకి ఇంకా రాలేదేంటి? కనీసం ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా. సరే, నేనే చేసి చూస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఏంటి? అతయ్య, ఆకలేస్తుంది, భోజనం వడ్డించండి. ఒక్క నిమిషం బాబు. అతయ్య, ఎందుకంత కంగారుగా ఉన్నారు?
జానకి ఇంకా రాలేదేంటి ప్రతాప్? ఇంటర్వ్యూ అయిపోయినది అత్తయ్య. తను వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా ఇంటర్వ్యూ అయి ఉండదా? ఇంటర్వ్యూకి జానకి ఒక్కతే వెళ్ళుండదు కదా అత్తయ్య, తనలాగే చాలా మంది వచ్చి ఉంటారు. అందరిని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది కదా. జానకి ఫోన్ కూడా కలవడం లేదు ప్రతాప్. స్విచ్ ఆఫ్ అని వస్తోంది, అందుకే నాకు కొంచెం కంగారుగా ఉంది. అయ్యో అత్తయ్య, ఇంటర్వ్యూ టైంలో ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు, దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అత్తయ్య, ఇంటర్వ్యూ పూర్తి కాగానే జానకి కాల్ చేస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ఏమో ప్రతాప్, ఎందుకో తెలీదు ఈరోజు నా మనసుకి చాలా ఆందోళనగా ఉంది. జానకి త్వరగా ఇంటికి తిరిగి వస్తే బాగుండు అనిపిస్తోంది. అత్తయ్య, ముందు మీరు ఈ రాశి ఫలాలు చూడడం మానేయండి, అప్పుడు ఈ లేనిపోని భయాలు అనవసరమైన ఆందోళనలు ఉండవు. పదండి, భోంచేద్దాం. నువ్వు తేలిగ్గా తీసుకున్నా కూడా నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది ప్రతాప్. జానకి ఎన్నోసార్లు చెప్పకుండా వెళ్ళినా నాకెప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. ఈరోజు ఎందుకో దానికి ప్రమాదం ఎదురై ఉంటుందనిపిస్తోంది. నీ బాధ నాకు అర్థమైంది గంగు, జర్ర ఓపిక పట్టు. గప్పోరి కొమ్ములిరిసి నీ కాళ్ళు పట్టిస్తా. గా పిల్లని చూస్తే మీ మాట వినేటట్టు కనిపిస్తలేదక్కా, మొండిదని లెక్కుంది. చాలదీ, మస్తు మందిని చూసినా గీ ఫోన్ అన్లాక్ అయితే దాని చెట్ట మొత్తం బయటపడుతుంది. తీరాది దాని చెట్ట పద్దులు మొత్తంది, అది ఎట్లా లొంగదో నేను గిట్లా చూస్తా. ఆగు బావా, ఇది మస్తు కాంప్లికేటెడ్ ఉన్నది. దాన్ని నాలుగు తన్నడితే గదే చెప్తుంది కదా. గది కాని పనక్క. నువ్వాగే, ఎప్పుడు ఎదురు మాట్లాడతావు? నేను చూసినా గదక్క గా పిల్ల మాటలు ఎట్లున్నాయో, అందుకే చెప్తున్నా. అవునక్క, గీ ఫోన్ నేను ఎట్లనైనా ఓపెన్ చేయిస్తా, గానీ జర ఓపిక పట్టు. గంగు నువ్వు ముందే నీ మాట అర్థమైతలేదు. గప్పో నేను చెయ్యాలో దిమాకులో తోస్తలేదు. నడిమిట్లు నీ లొల్లు ఒకటి. గట్లా కాదు గంగు, నేను చెప్పేది జరా. మాంకాళమ్మ తల్లి, గిట్లాంటి దినం చూస్తాను అనుకోలేదు కదా. అక్క నువ్వు గుబులు పడకే, గీ దినం టెక్నాలజీ మస్తు డెవలప్ అయింది. ఫోన్లు అన్లాక్ చేయనికి మస్తు మంది పోరలు దుకాణాలు తెరిచి కూసుండ్రు. నేనెవడనో ఒకడిని పట్టుకొచ్చి జేపిస్తా కదా, నీకెందుకు? ఏమోరా గపోర్ని మనం ప్రాణాలతో ఉంచి తప్పు చేస్తున్నామా? లేలేలేలే, మనమేం తప్పు చేస్తున్నాం? నువ్వు చూడరాదు నేనేం చేస్తానో దాన్ని. రే, మీ బావేదో చెప్పనీకి చూస్తున్నాడు కదా. గదా మెడ చూపిస్తుండు అంటే గొంతు కోయమంటున్నట్టున్నాడు. గంతే కదా బావా. ఏం కాదు, గాయనకి మెడలు తిరగక నొప్పి అవుతుందని చెప్తుండు. కాదురా, ఇంకేదో చెప్తున్నాడు. సమజైంది.
గంగులు సానా తెలివైనోడ్రా, గాయనికి తోచింది మనకు తోచలేదు చూడు. గా ఫోన్ అన్లాక్ చేసి గా పిల్ల మొహం ఫోన్ కెమెరాకి చూపించమంటుండు, గంతే కదా. గది కూడా కాదా, గా ఫోన్ కి ఫేస్ రికగ్నైజేషనే లేదు. ఏయ్ పంజుడు, హు హు హు